ప్రియమైన వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం ద్వారా మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ జీటీ జెరెమియా టీవీ ద్వారా మిమ్మల్ని దర్శించడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు దేవుని యొక్క మాటకు మనము వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 2:7 ఒక మాట ఇలా రాయబడి ఉంది, నీ దేవుడైనటువంటి యెహోవా ఈ గొప్ప అరణ్యములో నీవు నడచినది ఎరుగును అని చెప్పి అక్కడ ఒక మాట రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా నీవు ఈ అరణ్యములో ఈ గొప్ప అరణ్యములో నడిచినది ఆయన ఎరుగును అని చెప్పి మనం చదువుతున్నాం. ప్రియరా, ఈ దినం మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏమిటంటే అరణ్యములో దేవుని యొక్క క్రియలు. అరణ్యములో దేవుని యొక్క క్రియలు. ప్రియరా, అరణ్యం అంటే మనకు బాగా తెలుసు, అరణ్యములో ఎవరు మనుషులు ఎవరు కూడా ఉండరు, ఏ యొక్క ఇండ్లు ఉండవు, ఏ నీళ్ళు ఉండవు, ఏ యొక్క నీడ ఉండదు, సహాయం చేయడానికి ఏ యొక్క వ్యక్తులు ఉండరు. మనకు జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనము అందరి ద్వారా ఒంటరిగా విడిచిపెట్టేటటువంటి ఒక పరిస్థితి మన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో వస్తుంది. మనకు అందరూ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉండి కూడా కొన్నిసార్లు మనకు జీవితము మనకు పరిస్థితి ఎలాగుంటుందంటే అరణ్యములో నడిచి వెళ్ళేటువంటి ఒక పరిస్థితిలా మన యొక్క జీవితం ఉంటుందన్నమాట. అలాంటి ఒక జీవితం అలాంటి ఒక పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఈ యొక్క మాట మీకు దేవుడు ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు అరణ్యములాంటి పరిస్థితుల్లో నీవు నడిచేది నేను ఎరిగి ఉంటున్నాను అని చెప్పి దేవుడు నీ వైపు చూసి అంటున్నాడు. పిల్లరా, మన జీవితంలో మనం చాలాసార్లు మనం శ్రమలు తట్టుకోలేనంత శ్రమలు మనకు వచ్చినప్పుడు మనం అంటాము, ఎస్సయ్యా నా జీవితము అరణ్యంలాగుంది, నా జీవితంలో నేను ఏ చుట్టుపక్కల కూడా నాకు ఏ యొక్క సహాయము నాకు దొరకడం లేదు, నా జీవితంలో నేను అరణ్యంలో నేను ప్రయాణం చేస్తున్నట్లుందని చెప్పి మనము చాలాసార్లు అంటున్నాము. పిల్లరా, ఈ దినాను కూడా అరణ్యము గురించి మనము ధ్యానించబోతున్నాము. అరణ్యములో దేవుడు చేసేటువంటి క్రియలు ఏమిటని చెప్పి 3 విషయాల్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అరణ్యములో అద్భుతము జరుగుతుంది. దేవుడు అరణ్యములో మనకు అద్భుతము చేసేటువంటి దేవుడు. 2వదిగా అరణ్యములో దేవుడు నిన్ను నన్ను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. 3వదిగా అరణ్యములో దేవుడు తమ యొక్క ఉన్నతమైన బలముతో మనం బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అరణ్యములో అద్భుతము, అరణ్యములో దేవుని యొక్క కాపుదల, అరణ్యములో మహోన్నతుని యొక్క బలము. మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాము, అరణ్యములో అద్భుతము అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. ఆదికాండ పుస్తకం 21:14 నుంచి మనము ఆగరు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇక్కడ ఆగరుకి ఏం జరుగుతుంది, ఆగరు తన యొక్క భర్త ద్వారా తనివేయబడుతుంది తన యొక్క కుమారుడైనటువంటి ఇస్మాయేలుతో. ఆ ఇస్మాయేలుకి అప్పుడు దాదాపు 14 సంవత్సరాలు, అతడు ఒక టీనేజ్ బాయ్. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క భర్త ద్వారా ఆమె ఇల్లు నుండి తరిమివేయబడుతుంది. ఆమెకి వెళ్ళడానికి ఏ యొక్క స్థలం లేదు, ఎక్కడ వెళ్ళడాలో తెలియడం లేదు. ఆమెకి పేర్షెబ అనేటువంటి అరణ్యంలో అటూ ఇటూ ఆమె తిరుగుతుంది అని చెప్పి మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఆమె పేర్షెబ అనేటువంటి అరణ్యములో అటూ ఇటూ తిరుగుతుంది అని చెప్పి మనం అక్కడ చదువుతున్నాము. దాని తర్వాత ఆమె చేతిలో ఏముంది, తన కుమారుడికి ఇవ్వడానికి ఏముందంటే ఆహారము, రొట్టె ఉంది, ఒక తిత్తిలో నీళ్ళున్నాయి. ఇప్పుడు ఏమైంది, ఆ రొట్టె తీరిపోయింది, ఆ తిత్తిలో ఉన్నటువంటి నీళ్లు కూడా తీరిపోయాయి. ఇప్పుడు కుమారుడు, అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు దప్పికేస్తుంది అని చెప్పి కుమారుడు అడుగుతున్నాడు. తన కుమారుని యొక్క ఆకలి తీర్చడానికి, తన యొక్క కుమారుని యొక్క దప్పికిని తీర్చడానికి ఆ తల్లి దగ్గర ఏమీ కూడా లేదు. చివరికి ఆ యొక్క కుమారుని ఒక పొద కింద ఆమె పండవేసి చాలా దూరంగా వెళ్ళి ఆమె కేకలు పెట్టి ఏడవడం మొదలు పెడుతుంది.
అయ్యో దేవా నేను ఈ బిడ్డ చనిపోయేది ఈ యొక్క బిడ్డ యొక్క చావు నేను చూడలేనని చెప్పి ఆమె ఏడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితంలో కూడా మీరు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉండవచ్చు. మీ యొక్క పిల్లలకు మీరు మీరు పిల్లల యొక్క అవసరతలు కూడా సంధించలేనటువంటి పరిస్థితి, మీకు చాలా ఇక్కట్టైన పరిస్థితి, ఇరుకైన పరిస్థితి, ఏమీ లేనటువంటి ఒక పరిస్థితి, ఎండిన నేల వలె నా యొక్క జీవితం ఉందని చెప్పి మీరు అనుకోవచ్చేమో. ప్రియులారా, నా యొక్క జీవితం అరణ్యములాగుందని చెప్పి మీరు బాధపడుతున్నారా? అరణ్యములో నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి బాధపడుతున్నావా? దేవుని బిడ అరణ్యములో నీ యొక్క మూలుగలు, నీ యొక్క నిష్ఠూరపు, నీ యొక్క ఏడుపును వినేటువంటి దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె చూడండి, ఆ బిడ్డ దగ్గర ఆమె ఏడవలేదండి. ఆ బిడ్డ దగ్గర నుండి దూరంగా వెళ్ళి, తనకు కుమారుడి దూరంగా వెళ్ళి, అయ్యో నా బిడ్డ చనిపోబోతున్నాడు, నా బిడ్డ యొక్క చావు నేను చూడలేని చెప్పి ఆమె ఏడుస్తుంది. చూడండి తల్లి యొక్క ఆ యొక్క హృదయాన్ని చూడండి. ఆ యొక్క బిడ్డ ముందు తన బిడ్డ తన ఏడుపుని చూస్తే తన బిడ్డ ఇంకా బాధపడతాడని చెప్పి తన యొక్క బాధను తన బిడ్డ దగ్గర చూపించుకోకుండా ఆమె దూరంగా వెళ్ళి ఆమె ఏడుస్తుంది. అయ్యో నా బిడ్డ చనిపోబోతున్నాడు, నా బిడ్డ యొక్క చావు నేను చూడలేనని చెప్పి ఆమె ఏడుస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వచనం చెప్తుంది దేవుడు ఆ చిన్నవాణి యొక్క ఏడుపును వినెను. దేవుడు ఆ యొక్క చిన్నవాణి యొక్క ఏడుపును వినెను అని చెప్పి శబ్దం దేవుని యొక్క వచనం చెప్తుంది. ప్రియులారా, మీరు కూడా మీ బిడ్డల యొక్క మీ బిడ్డలకు తెలియకుండా, మీ యొక్క పిల్లలకు తెలియకుండా మీరు దేవుని దగ్గర మీరు ఒంటరిగా ఏడుస్తూ ఉండవచ్చేమో. తండ్రి, నా బిడ్డలను చెయ్యి వదలొద్దయ్యా, నా పిల్లలను చెయ్యి వదలపెట్టొద్దయ్యా, నా బిడ్డలను ఎడబాయక తండ్రి, నా బిడ్డకు నువ్వే సహాయము, నా బిడ్డలకు నువ్వే సహాయం అని చెప్పి, నా కుటుంబానికి నువ్వే సహాయం అని చెప్పి మీరు దేవుడి దగ్గర మీరు ఒంటరిగా మీరు ఏడుస్తున్నారా? దేవుడు మీ యొక్క అరణ్యము లాంటి సహాయం లేనటువంటి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మీరు వెళ్ళేటువంటి యొక్క అరణ్యము లాంటి మార్గాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అరణ్యము లాంటి నీ యొక్క పరిస్థితిని, కఠినమైన పరిస్థితిని నిన్ను సృష్టించినటువంటి దేవుడు చూస్తున్నాడు. ఆయన అరణ్యములో నీకు అద్భుతం చేసేటువంటి దేవుడు. ఏం జరుగుతుంది అక్కడ? ఆగరును దేవుడు పిలుస్తున్నాడు, ఆగరు నీకు ఏం జరిగినది? భయపడకము, దిగులు పడకము. ఆ చిన్నవాడు ఉన్న స్థలం నుండి దేవుడు అతని యొక్క ఏడుపును వినెను. నువ్వు వెళ్ళి ఆ చిన్నవాడిని చేపట్టుకొని వెళ్ళు, అతనిని గొప్ప సంతానంగా చేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. తర్వాత జరిగింది ఏంటి ప్రియులారా? దేవుడు ఆమె యొక్క కన్నులు తెరిచినప్పుడు అక్కడ నీళ్ల ఊటనని చూసింది. ఆ నీళ్ల ఊటలో నీళ్లు పట్టుకుని తన యొక్క కుమారుని యొక్క దప్పిక తీర్చింది. ప్రియులారా, అక్కడ అంతకు ముందుగా అక్కడ ఏ యొక్క ఊట లేదు, ఏ యొక్క అద్భుతం జరగలేదు. ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడాడో, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని ఆగరు వినిందో, వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. ప్రియులారా, అరణ్యం లాంటి జీవితంలో మీరు ప్రయాణం చేస్తున్నారా? మీ యొక్క ప్రయాణము, మీ యొక్క మార్గము, మీ యొక్క జీవితము అరణ్యంలాగుందా? సహాయం లేనటువంటి పరిస్థితి ఉందా? మీ యొక్క అరణ్యం లాంటి జీవితంలో, అరణ్యం లాంటి పరిస్థితుల్లో మీకు అద్భుతం జరగాలంటే మీరు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినాలి. ఆగరు దేవుని యొక్క స్వరాన్ని వినింది. ఈరోజు మీరు, నేను కూడా అరణ్యము మనకు మారాలని చెప్పి మనం ఇష్టపడుతున్నాము, అరణ్యంలో అద్భుతం పొందుకొని ఇష్టపడుతున్నాము. కానీ మనలో ఎంతమంది మనము దేవుని యొక్క స్వరాన్ని మనం వినడానికి సిద్ధపడుతున్నాము? దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలని చెప్పి ఎంతమంది మనం ఆశపడుతున్నాము? దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో నా అరణ్యాన్ని మార్చుదేవా అని చెప్పి, నా కఠినమైన పరిస్థితులను మార్చయ్యా అని చెప్పి మనం అంటున్నాము. కానీ దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడినప్పుడు మనము దేవుని యొక్క మాటని వినడానికి సిద్ధపడడం లేదు. ప్రియులారా, కానీ ఆగరు దేవుని యొక్క మాటను, స్వరాన్ని వినడానికి ఆమె సిద్ధపడింది. దేవుని యొక్క మాట వినింది, దేవుని యొక్క స్వరాన్ని వినింది, అక్కడ అద్భుతాన్ని పొందుకునింది. ప్రియులారా, మీరు గొప్ప అరణ్యములో మీరు ప్రయాణం చేసేటువంటి మీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. సహాయం లేనటువంటి జీవితాన్ని, చేయివడబడినటువంటి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన మీకు అరణ్యములో అద్భుతం చేసేటువంటి దేవుడు. ఆగరుకు దేవుడు అరణ్యములో అద్భుతం చేశాడు, మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు.
Aranyamulo, Adbutam Chese 20 Devudu, Aranyamulo Devuni yokka kriyalu emiti, Mottamodatiga, Ayana Aranyamulo, Adbutam Chese 20 Devudu, Rendavadiga, Aranyamulo, Ayana Kapade Devudu, Ninnu Nannu, Ayana Kapade Devudiga Untunnadu, Ela Cheptunnanu ani Cheppi Ante, Chudandi, Aa Ishmaelu, Chanipothadani Cheppi, Agaru, Goppaga Yedavadam Modalu Pettundi, Ayyo Naa Bidda Chanipobothunnadu, Naa Biddaku Bhavishyattu Ledu, Naa Biddaku Ee Roje Saavadanam ani Cheppi Kuda Anukuntadu Kani, Devudu, amin cheyavadali pettaledandi, Devudu aa biddanu kapadadu, Devudu amini kapadadu, oka pratyekamaina oka manchi oka hechimpunu Devudu icchadu, priyamaina Devuni bidda, ee roju manam kuda anukuntam kada, naa jeevithamlo aranyam laanti jeevithamlo, inka naaku ante naa maranam daggariki vachesindi, naa pillala yokka bhavishyattu paadaipoyindi, naa pillalaku manchi oka bhavishyattu ledu, naa pillalaku bhavishyattu ela untundo ani cheppi anekamaina tallidandrulu tanaku pillala yokka bhavishyattunu gurinchi chaala mandi baadhapadutu untaru. నా పిల్లలక మంచి అమ్మ నా పిల్లలకొక మంచి కాపుదల లేదు మా యొక్క కుటుంబానికి మంచి కాపుదల లేదని చెప్పి మనం ఎంతో మంది బాధపడతాము కానీ దేవుడు అంటున్నాడు నేను మీకు కాపుదల దయచేసేటువంటి దేవుడు అరణ్యములో నేను మీ యొక్క కుటుంబాన్ని కాపాడేటువంటి దేవుడను అని చెప్పి దేవుడు అంటున్నాడు ప్రియులారా అరణ్యములో ఆయన యొక్క కాపుదల నీకు నాకు ఉంటుంది మీ యొక్క బిడ్డల యొక్క జీవితము మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు దేవుని యొక్క చేతిలో ఉంది ప్రేమని దేవుని బిడ్డా మీ యొక్క బిడ్డలక భవిష్యత్తుని మీరు దేవుని దగ్గర అప్పగించండి మీ యొక్క కుటుంబం యొక్క భవిష్యత్తుని దేవుని దగ్గర అప్పగించండి దేవుడు మీకు అద్భుతం చేసేటువంటి దేవుడు దేవుడు అరణ్యం లాంటి మీ జీవితంలో నిన్ను నన్ను కాపాడే దేవుడిగా ఉంటాడు ఖచ్చితంగా మీ యొక్క బిడ్డ యొక్క జీవితం పాడవదండి మీ బిడ్డ యొక్క జీవితము ఏ మాత్రము కూడా అది ఈ రోజు తోటి ముగించిపోదు చాలా మంది ఒకవేళ మీరు హాస్పిటల్ లో మీ యొక్క బిడ్డలను మీరు ఉంచి మీ యొక్క వాక్యాన్ని మీరు వింటుండొచ్చేమో లేకుంటే మీకు తెలిసిన వారు మీకు కుటుంబస్తులు ఎవరైనా ఒకరు హాస్పిటల్ ఉండొచ్చేమో వారిని వారు చనిపోతే నా భవిష్యత్తు అంతా కూడా పాడైపోతుందని చెప్పి మీరు బాధలతో ఉండొచ్చేమో దేవుడు అంటున్నాడు లేదు నీ యొక్క భవిష్యత్తు పాడు కావడం లేదు ఎప్పుడు కూడా అది అలా జరగదు నీ భవిష్యత్తు నేను దీవిస్తాను నేను ఈ అరణ్యంలో నిన్ను కాపాడే దేవుడిగా ఉంటానని చెప్పి దేవుడు అంటున్నాడు అరణ్యంలో కాపాడే దేవుడు అరణ్యంలో దేవుని యొక్క క్రియలు ఏంటి అరణ్యములో దేవుడు అద్భుతం చేసేటువంటి దేవుడు అరణ్యములో కాపాడే దేవుడు మూడవదిగా అరణ్యములో దేవుడు బలపరిచే దేవుడు అరణ్యములో నిన్ను నన్ను ఆయన తన యొక్క ఉన్నతమైన బలంతో బలపరిచే దేవుడు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏలియా ప్రవక్తను గురించి మనం చూస్తున్నాము ఏలియా ప్రవక్త ఏం చేస్తుందంటే ఆ ఇష్బెల్ అనేటువంటి ఒక రాణి ఆయన్ను బెదిరిస్తుంది బెదిరించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు అరణ్యంలో ఒక రోజంతా ఆయన ప్రయాణం చేసి ఆయన చాలా బాధపడి నేను చనిపోవాలి అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టు కింద పడుకుంటున్నాడు ఏమంటున్నాడంటే చాలు తండ్రి ప్రభువా చాలు నా ప్రాణాన్ని తీసుకో నేను చనిపోవాలి నా పితరుల కన్నా నేను మంచివాడిని కాదు అయ్యా అని చెప్పి అంటున్నాడు అతడు జీవితంలో అతను అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు నేను చనిపోబో నేను పడుకుంటున్నాను అయ్యా పడుకున్నవాడిని నిద్రపోయినవాడిని అట్లానే నిద్రపోయినట్టే నా ప్రాణం నేను చనిపోవాలని చెప్పి ఆయన అనుకుని ఉంటాడేమో అట్లా ప్రార్థించుంటాడేమో కానీ ఏం జరిగిందంటే ఆయనకి ఏం కావాలో ఆ సమయానికి ఆయనకి ఏం అవసరమో అది దేవుడికి తెలుసు ఆయనకి ఏం కావాలి ఆయన ఒక రోజంతా ప్రయాణం చేశాడు ఆహారం భుజించలేదు కాబట్టి ఆయనకి ఆహారం కావాలని చెప్పి దేవుడు గుర్తెడిగారు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క దూత ఏలియాను లేపుతుంది ఏలియా లెమ్ము భోజనం చేయము అని చెప్పి అంటుంది ఆయన భోజనం చేస్తున్నాడు భుజించి మళ్ళీ పడుకుంటున్నాడు మళ్ళీ రెండోసారి కూడా దేవుని దూత లెమ్ము భుజించమని చెప్పి భోజనం మళ్ళీ ఇస్తుంది అప్పుడు ఆయన భోజనాన్ని ఆయన ఆ యొక్క భుజించి ఆ భోజనం యొక్క బలము చేత ఆయన 40 దినాలు రాత్రి పగలు నడిచి ఓరేబ్ అనేటువంటి దేవుని యొక్క పర్వతం దగ్గరకు ఆయన చేరుకున్నాడు అని చెప్పి దేవుని యొక్క వచనం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా అరణ్యములో ఆయన నిన్ను నన్ను తన ఉన్నతమైన బలముతో బలపరిచేటువంటి దేవుడిగా ఉంచున్నాడు చూడండి ఒక వ్యక్తి బ్రతకాలంటే జీవించాలంటే ఒక రోజుకి 3 పూటలు అన్నం కావాలి లేకుంటే అట్లీస్ట్ ఒక రోజుకి 1 పూటన అన్నం కావాలి కానీ చూడండి అరణ్యము భోజనం లేదు
దేవుడు భోజనం ఇచ్చాడు, ఒకే ఒకవేళ భోజనం ఇచ్చాడు. ఆ ఒకవేళ భోజనముతో ఆయన 40 దినాలు రాత్రి పగలు ఆయనకి నిద్ర రాలేదు, సొమ్మసిల్లిపోలేదు, బలహీనత పడలేదు. 40 దినాలు రాత్రి పగలు నడిచి ఓరేమనేటువంటి దేవుని యొక్క పర్వతానికి ఆయన చేరుకున్నాడు అని చెప్పి మనము మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. ప్రియులారా, నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో తండ్రి నేను ముందుకు సాగలేకపోతున్నాను, నా జీవితం ఇంతటితో సమాప్తమైపోతుందేమో, నాకు ఏ యొక్క భవిష్యత్తు లేదు, ఇంకా నా ముందుగా అంతా చీకటిలాగుంది, నా ముందుగా ఉన్నటువంటి అన్ని త్రోవలు అన్ని తలుపులు మూసినటువంటి పరిస్థితి నాకుంది, నేను ఎలా వెళ్ళాలా, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు ఏం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మీరు బాధపడుతుండొచ్చు. నా జీవితం ఇంతటితో సమాప్తమేమో అని చెప్పి మీరు అనుకో ఉండొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, లెమ్ము భోజనం భుజించుము, నీవు చేయవలసిన ప్రయాణము చాలా దూరం ఉంది, నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా దూరం ఉంది. ఏలియా, నీ జీవితము, నీ పరిచర్య జీవితము దీనితో ముగింపు కాలేదు, ఇంతటితో అయిపోలేదయ్యా, నువ్వు ఇంకా చాలా విషయాలు దేవుని కోసం చేయవలసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దాసులారా, మీ యొక్క పరిచర్యలో కూడా మీరు నిందలు పడి అవమానాలు పడి మీరు పరిచర్య చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి ప్రాంతం నుండి మీరు తరిమివేయబడి ఉండవచ్చేమో, ఇంకా నా పరిచర్య అంతే ఏమో అని చెప్పి మీరు అనుకుండొచ్చేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు చేయవలసిన ప్రయాణము చాలా దూరం ఉంది, మీ యొక్క జీవితము ఇంతటితో సమాప్తము కాదు, నీ జీవితంలో ఇంకా నువ్వు పొందుకోవాల్సిన దేవుళ్ళు చాలా ఉన్నాయి. ఈ యొక్క అరణ్యాన్ని చూసి భయపడద్దు ఏలియా, ఈ అరణ్యాన్ని చూసి భయపడద్దు, ఈ అరణ్యంలో నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడు, ఈ అరణ్యంలో నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడని చెప్పి దేవుని యొక్క దూత చెప్తుంది. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా నేను ముందుకు సాగలేకపోతున్నానని చెప్పి మీరు అనుకోవచ్చేమో, నా జీవితం ఇంతటితో సమాప్తమని చెప్పి మీరు అనుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క మాట ప్రవచనంగా మీకు వస్తుంది, నీవు చేయవలసిన ప్రయాణము చాలా దూరం ఉంది, నువ్వు చేయవలసిన ప్రయాణం చాలా దూరంగా ఉంది. ప్రియులారా, దాని తర్వాత ఏం జరిగింది, ఏలియా ప్రవక్త దాని తర్వాత ఆయన చూడని మరణాన్ని కూడా చూడకుండా ఆయన ఏం చేశాడు అంటే సజీవంగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అలాంటి ఒక గొప్ప శ్రేష్టమైన ఒక జీవితాన్ని ఏలియాకి దేవుడు ఇచ్చాడు. ఆయన యొక్క జీవితానికి సమాప్తమే లేదండి, ఎండే లేదు ఆయన జీవితానికి. దేవుడు మహా ఉన్నతమైన బలముతో ఏలియాని బలపరిచి ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. అరణ్యములో దేవుని యొక్క మూడో క్రియ ఏంటంటే, అరణ్యములో నిన్ను నన్ను బలపరిచే దేవుడు. మూడు విషయాలు మనం చూసాము, అరణ్యములో దేవుని యొక్క క్రియలు, అరణ్యములో అద్భుతము చేసేటువంటి దేవుడు, అరణ్యములో కాపాడే దేవుడు, అరణ్యములో ఉన్నతమైన బలము చేత బలపరిచే దేవుడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థిద్దాం. పరలోకమందునమా దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు దీవించండి తండ్రి. అరణ్యములో మీ క్రియలదని చెప్పి తండ్రి, అరణ్యంలో మీరు మా జీవితంలో చేసేటువంటి మూడు క్రియలు మేము చూసాం తండ్రి. అరణ్యంలో మాకు అద్భుతం చేసేటువంటి దేవుడు, అరణ్యంలో కాపాడే దేవుడు తండ్రి, అరణ్యంలో తండ్రి మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. వారి యొక్క అరణ్యమైన జీవితాన్ని మార్చివేసి తండ్రి, వారిని ఓదార్చి వారికి అద్భుతం చేయండి, అద్భుతం చేయండి తండ్రి, వారిని కాపాడండి తండ్రి, వారిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుని దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్.